విశాఖ భూ కుంభకోణంపై సెట్. టీడీపీ నేతల గుండెల్లో రాయళ్లు. విశాఖలో రాజకీయంగా పట్టు సాధించేందుకు కొద్దికాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైసీపీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపైన సిట్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ కుంభకోణం అక్రమాలపైన సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. గతంలో ప్రభుత్వం పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ న్యాయాధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వడానికి 3 నెలల సమయం నిర్దేశించింది. దీని ద్వారా ఈ దందాల్లో ఎవరు ఉన్నారనే విషయాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇది రాజకీయంగానూ సంచలనంగా మారే అవకాశం ఉంది. విశాఖ టీడీపీలో కొన్ని విభేదాలు దీని కారణంగా మరోసారి రచ్చకెక్కే అవకాశం ఉంది. అదేవిధంగా ఈసారి బాధితులు మరింత స్వేచ్ఛగా కమిటీ ముందుకు వస్తారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంలో పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. విశాఖ కేంద్రంగా సాగిన భూ కుంభకోణాలపైన సమగ్ర విచారణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100 కోట్లలో సాగిన ఈ కుంభకోణాలపై విచారణకు 3 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. వాస్తవానికి అప్పట్లోనే భూదందాలను సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి తేవడం రచ్చకావడంతో అప్పటి టీడీపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. కానీ అప్పట్లో ఇచ్చిన నివేదిక బయటకు రాలేదు. దీంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జితో కూడిన ఈ బృందం జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై 3 నెలల్లో సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుంది. విశాఖ భూ కుంభకోణంపైన విచారణ చేయిస్తానని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవి అనురాధ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ టి భాస్కర్రావులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సిట్ బృందం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 3 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించింది. సభ్యులుగా అవసరమైతే అర్హులైన వారిని నియమించుకోవచ్చునని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఫిర్యాదులు చేసిన వారు సైతం మరోసారి సిట్కు తమ ఫిర్యాదులను అందించవచ్చు. సాధారణ వ్యక్తులు సైతం సిట్ను కలిసి ఫిర్యాదులు చేయడంతో పాటుగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని సైతం సిట్కు అందచేయవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాజకీయంగా విశాఖలో బలపడాలని చూస్తున్న వైసీపీ ఈ భూ కుంభకోణంలో దోషులు టీడీపీ నేతలే అని ఆరోపిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సిట్ నియమించిన సమయంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు సైతం సిట్ను కలిసి ఫిర్యాదు చేశారు. వారు అప్పటి మంత్రి గంటా లక్ష్యంగా ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు తిరిగి కొత్తగా సిట్ వేయడంతో వారు సైతం తిరిగి ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఇప్పటికే రాజకీయంగా విశాఖలో దెబ్బతిన్న టీడీపీలో మరోసారి అంతర్గత విభేదాలు దీని ద్వారా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నేతల పాత్ర ఉందని భావిస్తుండటంతో వారిపైన పరోక్షంగా ఒత్తిడి పెంచి టీడీపీకి దూరంగా చేసే అవకాశం కనిపిస్తోంది. అంతిమంగా ఈ విచారణ ఎవరి మెడకు చుట్టుకుంటుందనే చర్చ మొదలైంది.